పులిచింతల హక్కు అసలు ఆంధ్రాకు ఉందా లేదా ఇది రెండు చంద్రబాబు గారు చెప్పాలి జగన్ గారు చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ జగన్ గారు చెప్పాలి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పాలి ఎందుకంటే పులిచింతల అనేటువంటిది కృష్ణా డెల్టా స్త్రీకరణ ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ అనేకంటే స్త్రీకరణ రిజర్వాయర్ అనాలి ఎందుకు నాగార్జున శ్రీశైలం నుండి నీళ్లు వదులుతారు వరద వచ్చేసినప్పుడు నాగార్జున సాగర్ కు వదిలేస్తారు నాగార్జున సాగర్ దగ్గర నుండి వదిలేశాక ఇంకెక్కడా నిల్వ ఉండేది కాదు ఇది వరకు డైరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్లు వస్తే గేట్ ఎత్తితే నేరుగా సముద్రంలోకి పోతాయి బట్ ఇట్లాగా ప్రతి ఏడాది వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి పోతేనే అవసరమైనప్పుడు నీళ్లు ఉండట్లేదు కాబట్టి దానికోసం ఆనాడు పెట్టబడినటువంటిదే పులిచింతల అది స్థిరీకరణ కోసం నల్గొండ కృష్ణా సరిహద్దులలో జగ్గైపేట నన్ను నల్గొండ జిల్లా సరిహద్దులలో 11 గ్రామాలలోని 5 గ్రామాలు పూర్తిగా మునగటం 6 గ్రామాలలో పొలాల వరకు మునుగుతాయి ఊళ్ళు అలాగే ఉంటాయి దానికి అయ్యేటువంటి కాంపెన్సేషన్ ఇదంతా సిస్టమ్ అంతా ఆనాడు నడిచింది పులిచింతల దాని ప్రాజెక్ట్ ఉద్దేశమే కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం దాని డబ్బులంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తరపునే ఖర్చు పెడతారు విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నటువంటి ప్లానింగ్ ఏంటి అంటే ఆ కాంపెన్సేషన్ ఏదో ఇంకో 200 కోట్లు ఏమో ఇస్తే ఇవ్వాలన్నారు వాస్తవంగా అప్పటికే అంతకుముందే కాంపెన్సేషన్ పార్ట్ అంతా అయిపోయింది అంటే ఇది మూడింతలు పెట్టమంది కదా సుప్రీంకోర్టు అంటే లేదు అది పాతది కదా పాతదానికి పాతది ఇచ్చేసాక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే లేదు మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చాం కాబట్టి మా వాళ్ళ ఆకాంక్షలు అంటూ ఒక లిటిగేషన్ పెట్టి ఆపారు ఆ టైంలో కొద్దిగా కాంట్రడిక్ట్ అయింది ఏదో ముందైతే 30 కోట్లు ఇవ్వాలంటే ఆ తర్వాత 200 కోట్లు అడిగారు అన్నటువంటి అది కట్టేసేసి తీసుకున్నారా తీసుకోలేదా ఆపరేషన్స్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోలేదు ఆపరేషన్స్ హ్యాండ్ ఓవర్ కనుక ఆంధ్రప్రదేశ్ తీసేసుకుని ఉంటే ఇదివరకంటే కొన్ని తెలుగుదేశం అయ్యాంలో తీసుకోవడానికి రాజకీయ కారణం అడ్డొచ్చి ఉండొచ్చు ఎందుకు రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది పులిచింతల అనే పేరు వినగానే రాజశేఖర రెడ్డి పేరు వినబడుతుంది కాబట్టి దాన్ని గురించి కావాలని లైట్ చేసి ఇక్కడ పట్టిసీమ కట్టారు పట్టిసీమ ద్వారా పోలవరం కాలువల్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కలిపేసేస్తే కనుక దీనికి స్థిరీకరణ చేసేసాం కాబట్టి పులిచింతల గురించి ఆలోచించకూడదు వాస్తవంగా పులిచింతల నుంచి నీళ్లను వదులుకున్నా సరిపోతుంది కృష్ణ నీళ్ళు వస్తాయి అయితే అక్కడ పట్టిసీమ కట్టేసేసి పులిచింతలని రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోవాలని ఉంటుంది ఇక్కడ ఈ మర్చిపోవాలి అన్న రాజకీయ దురద కోసం పులిచింతల కాన్సెప్ట్ను అప్పుడు వదిలేశారు ఈ ప్రభుత్వం వచ్చాక ఏలనానే కదా అప్పుడు సీఎం ఏలనానున్నప్పుడే కదా పెట్టింది మరి ఏం చేశారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆపరేషన్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అన్నది తేల్చట్లేదు ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేసేసుకుంటుంది పులిచింతల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు అక్కడ కరెంటు తెలంగాణ ఉత్పత్తి చేసుకోవడానికి ఎట్లా ఉంటుంది అవకాశం ఎలా అధికారం ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచి వదిలేసేస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిందకు పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు తద్వారా వృధా అయిపోతున్నాయి ఆ ప్రాజెక్టు కట్టినటువంటి కాన్సెప్టే వృధా అవుతుంది కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం కట్టిన ప్రాజెక్టుని పవర్ పర్పస్ కోసం వాడేసుకుని వృధా ఎట్లా చేసుకుంటారు నీళ్లు ఇది తేలాల్సినటువంటి సందర్భం ఎవరూ స్పష్టతనివ్వట్లేదు ఎవడు అడగట్లేదు ఇదివరకు ఇరిగేషన్ ఏది సాగు నీటి కోసం అనినో లేకపోతే కనుక రైతుల కోసం అంటూ పోరాడేటువంటి కొన్ని సంస్థలన్నా ఉండేవి రైతు సంఘాలన్నా ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారో తెలియట్లేదు ఇప్పుడు అసలు పులిచింతల ఆంధ్ర చేతుల్లో ఉందా తెలంగాణ చేతుల్లో ఉందా తీసుకున్నారా తీసుకోలేదా దాని మీద హక్కు ఆంధ్రాకుందా తెలంగాణకుందా ఇది తేల్చుకోకపోతే కనుక ఒక అన్యాయం మరొకటి